రికార్డ్ సార్ సార్ వీకెండ్ లాక్ డౌన్ పైన కూడా ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి మీరేమో కేసులు తక్కువ ఉన్నాయి రాష్ట్రంలో కరోనా కంట్రోల్ ఉందని మీరు అంటున్నారు హైకోర్టు మాత్రం కావాలనే కేసులు ఇది టెస్టులు తక్కువ చేసి కేసులు కూడా తక్కువ చూపిస్తుంది అని చెప్పేసి హైకోర్టు చెప్తుంది సార్ సార్ ఇంకోటి దీనికి కంటిన్యూస్ గా వీకెండ్ లాక్ డౌన్ పైన కూడా నిర్ణయం తీసుకోవాలి అది ఏదైనా ఉంటే 8వ తేదీ లోపే తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సార్ సార్ టెస్టులు చాలా తక్కువగా ఉంటున్నాయి చాలా చోట్ల కొద్దిపాటి టెస్టులే 30-40 మందికే పరీక్షలు చేసి మిగతా వారిని కూడా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఇవాళ్ళు కూడా చాలా జిహెచ్ఎంస్ లిమిట్స్ లో కూడా ఉంది టెస్టుల కిట్ల కొరత అని చెప్తున్నారు రెమ్డెసివిర్ అండ్ మీరు కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నారు రోజు చూస్తే ఉన్నారు మనకి ఇండికేటర్స్ ఉన్నాయి కొన్ని డైరెక్ట్ ఉన్నాయి కొన్ని ప్రాక్సీ ఇండికేటర్స్ అంటాం డైరెక్ట్ ఏముంది ఎవ్రీడే ఎంతమంది పాజిటివ్ అవుతారు మన బెడ్స్ ఎన్ని ఫిల్ అవుతుంది ఎంత కోరత ఉంది నాకు కూడా చాలా మంది డైరెక్ట్ ఫోన్ చేస్తారు నా కలీగ్స్ కి ఫోన్ చేస్తారు బెడ్ కోసం మెడిసిన్ కోసం ఈ అన్ని వలన అండ్ అవర్ పాజిటివిటీ రేట్ అవర్ టోటల్ ఎంతమంది అవుతారు అది చాలా క్లియర్ గా మనకి తెలుస్తుంది సో అది చూస్తే యాజ్ ఐ సెడ్ ఇన్ ది బిగినింగ్ ది ట్రెండ్ ఈజ్ డౌన్వర్డ్ సో దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్ రెండు ఇప్పుడు రఘు గారు చెప్పారు టెస్ట్ లెస్ చేస్తారు దానివల్ల ఇట్లెట్లా ఉన్నాయి నేను చాలా దీనికి మన టెస్ట్ ప్రతి ఎన్ని సెంటర్ ఉండేది అప్పుడు ఈరోజు కూడా అన్ని సెంటర్స్ నడుస్తుంది మీరు ఐసీఎంఆర్ లేటెస్ట్ గైడ్ లైన్ చదివితే ఈ గైడ్ లైన్స్ చదివితే యూ విల్ రియలైజ్ కొన్ని పారాడైమ్ షిఫ్ట్ అవసరం ఉంది మన థింకింగ్ లో మార్పు రావాలి నేను పర్సనల్ గా సో మెనీ పర్సన్స్ కి నేను మానిటర్ చేశాను ఆయన ఇబ్బంది పడారు ఆయన హాస్పిటలైజ్ అయ్యారు ఆయనకి వెంటిలేటర్ వచ్చింది ఐ అబ్జర్వ్ దెన్ దాని మీద కొద్దిగా అర్థం చేసుకుంటాం ఇప్పుడు మీరు చూస్తే మీరు కూడా గమనిస్తే డిలే ట్రీట్మెంట్ అండ్ నెగ్లిజెన్స్ లేట్ గా ట్రీట్మెంట్ చేసి తర్వాత ట్రీట్మెంట్ లేట్ గా టెస్ట్ చేసి తర్వాత నెగ్లిజెన్స్ పెట్టి ఆ మెడిసిన్ తినకుండా ఉంటే చాలా ఇబ్బందులు పడతారు అందుకే ఈరోజు ఇఫ్ యూ రీడ్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఐసీఎంఆర్ చాలా క్లియర్ గా ఉంది అదే మన స్టాండ్ ఈవెన్ బిఫోర్ ఐసీఎంఆర్ ఉండేది ఏమి సింప్టమ్ ఉంటే మీరు మొదలు పెట్టండి ఆ టెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి 2-3 డేస్ పడింది ఈ రోజు కాదు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అందుకే వీఆర్ సేయింగ్ వెరీ క్లియర్లీ ఓపీ కూడా అందుకే మొదలు పెట్టడం జరిగింది సింప్టమ్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ మీకు నెగటివ్ రాదు ఏది దానివలన నెగటివ్ ఇంపాక్ట్ లేదు మీరు స్టార్ట్ చేస్తే లాభం వస్తుంది మీ కేసు సీరియస్ అవ్వదు ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ మేక్ పీపుల్ అండర్స్టాండ్ దిస్ నేను త్రూ అవర్ మోడ్ అంటే అవర్ ఆఫీసర్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ అండ్ స్టేట్ ఆఫీసర్స్ అవర్ మెయిన్ స్లోగన్ ఈజ్ సింప్టమ్ వస్తే ట్రీట్మెంట్ నో సింప్టమ్ వస్తుంది ఈవెన్ ఏ సింప్టమ్ పెట్టుకుంటే మీరు వరి చేయకూడదు అంటే మీరు బహుశా యా యా ఐ విల్ టెల్ ఏ సింప్టమేటిక్ కూడా సంథింగ్ వస్తుంది వెరీ మైల్డ్ సింప్టమ్ వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది వాళ్ళకి టెస్ట్ రాదు స్మెల్ తగ్గుతుంది చిన్న జ్వరం ఉంటుంది అది మనం పట్టుకోవాలి ఎవ్రీబడి ఇట్ ఈస్ మీకు మీరు టెస్ట్ చేస్తే కూడా అక్కడ ఇప్పుడు సపోజ్ ర్యాట్ టెస్ట్ ఉంది దాంట్లో 50%కి రాదు ఈవెన్ ఇఫ్ యూ డూ సపోజ్ యూ డూ ఆర్టీపీసీఆర్ వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ ఎంత 70-80% 70% 30% మిస్ అవుతుంది బట్ ఇఫ్ యూ డోంట్ ఇఫ్ యూ అందుకే మనం చెప్తున్నా మీకు సింప్టమ్ ఉంటే జస్ట్ టేక్ ది మెడిసిన్
యూ విల్ గెట్ ఆల్ రైట్. సింప్టమ్ పెరిగితే టేక్ ది సెకండ్ మెడిసిన్ 5 డేస్ తర్వాత. యూ నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిటర్న్ హియర్, యూ కెన్ రీడ్ ఇట్. ఇంకా కొన్ని ఐ విల్ కమ్ నౌ. వీకెండ్ ఇది అది. We very strongly believe, the government, that mana both angle meeda pani cheyali. Ippudu meeru chusaru konni state ee roju lockdown chesaru, akkada kuda pedda teda raale, data undi. If people are careful and our system reaches our people, vallandarki medicine unte ibbande raadu. Please understand that. So High Court has asked us to consider. We will definitely, the government will look at their suggestion of weekend and then it will take a decision. But as such, we are not, the government knows that the situation is under control, and we also know that lockdown valna pedda upyogam ledu. We have to be careful. We have to follow the treatment protocol. Our hospitals lo evaru vachinappudu వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తే, అండ్ ఎవరికి ఇనీషియల్ సింప్టమ్ వచ్చినప్పుడు ఈ మెడిసిన్ అన్ని తింటే ఎవరికి సమస్య రాదు.